हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल तेलुगु मॉम एंड नेचर लवर। ఎలా చదువుతున్నారు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి। యాజ్ ఎ హౌస్ వైఫ్గా మనకి చాలా 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 వర్క్స్ ఉంటాయి కదా। సో నేనైతే ఇవాళ స్టార్ట్ చేసేసాను వ్లాగ్ని మార్నింగ్ అనమాట। ప్రస్తుతం నేనైతే పాలు కాస్తున్నాను కాఫీ తాగుదామని, అట్ ద సేమ్ టైం టిఫిన్ కూడా చేసేద్దాం ఒకేసారి, పక్కకి వెళ్తే పాలు పొంగిపోతాయి కదా అని చెప్పేసి అక్కడే నించొని ఆ వర్క్ కూడా చేస్తున్నాను। అది కూడా టైం పట్టేటట్టు ఉంది కదా అని చెప్పి అది చేస్తానే। పక్కన కొన్ని డబ్బాలు ఖాళీ అయిపోయినాయి, అవి ఇంట్లో సరుకులు డబ్బాలు, సో నేనైతే వాటిని రీఫిల్ చేస్తున్నాను। రీఫిల్ చేసుకుంటా ఒకవైపు పాలు కాస్తున్నాను, ఇంకోవైపు టిఫిన్ చేస్తున్నాను। ప్రస్తుతం నేనైతే ఆవాల్ని ఇలాంటి బాటిల్లో పోసి పెట్టుకుంటున్నాను। నేను ఆవాల్ని కొంచెం ఎక్కువ మోతాదు తెప్పించుకొని పెట్టుకుంటాను, కొంచెం కొంచెం తెప్పించుకుంటే అవి తెచ్చుకున్నట్టు ఉండదు, వాడినట్టు ఉండదు, అయిపోతూ ఉంటాయి। సో ఒకేసారి ఒక హాఫ్ కేజీ తెప్పించుకొని పెట్టుకుంటాను, అయిపోయిన తర్వాత నేను మళ్ళీ తెప్పించుకుంటాను అనమాట। సో ఇప్పుడు పింక్ డబ్బా ఒకటి చూపించాను చూసారా, దాంట్లో నేను తీసుకొని పెట్టుకుంటాను అనమాట ఆవాల్ని, పెద్ద బాటిల్లోనేమో స్టోర్ చేసుకుంటాను। సో ప్రస్తుతం అయితే ఉప్మా చేస్తున్నాను, ఇవాళ మా టిఫిన్ వచ్చేసి ఉప్మా అనమాట। యాక్చువల్గా ఈరోజు సండే అనమాట, అందుకే వర్క్స్ అన్నీ లేట్గా అవుతున్నాయి। మామూలు నార్మల్ వర్కింగ్ డేస్లో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి, మా వారు జాబ్కి వెళ్ళిపోవాలి కాబట్టి మార్నింగ్ 6 స్టార్ట్ అయిపోతుంది నా వర్క్ రొటీన్ అనేది। ప్రస్తుతం నేనైతే 9 చేస్తున్నాను అనమాట, కంపేర్ చేస్తే నేను చాలా లేట్గానే స్టార్ట్ చేశానని చెప్పాలి వర్క్స్ని అయితే। సో పాలు అనేవి పొంగొచ్చేసినాయి కదా, కాఫీ అయితే కలుపుకుంటున్నాను, నాతో పాటు మా వారు కూడా పాలు తాగుతాననేసరికి తనకు కూడా పాలు కలిపేస్తున్నాను అనమాట బూస్ట్ చేసేసి। సో సండే కాబట్టి కొంచెం లీజర్గా ఉంటుందని చెప్పేసి కూర్చొని తాగుదాం ప్రశాంతంగా అని చెప్పేసి కలుపుకొని వెళ్తున్నాను అనమాట। ఈ లోపల ఉప్మా ఎసరు తిరులుతుంటే దాంట్లో గోధుమ రవ్వ వేసేసి తిప్పేసి మూత పెట్టేసి వెళ్తున్నాను ప్రశాంతంగా కూర్చొని తాగుదామని। ఆల్రెడీ ఫస్ట్ నేను పాలు తీసుకెళ్ళి మా వారికి ఇచ్చేసాను, సో నెక్స్ట్ నేను కాఫీ తీసుకొని వెళ్తున్నాను అనమాట, వెళ్ళేసి కూర్చొని తాగుతా మా పిల్లల్ని ఇద్దరిని లేపుతున్నాం అనమాట। వాళ్ళిద్దరు ఇంకా లేవలేదు, 9:30 అవుతుంది, అసలు నార్మల్ డేస్లో అయితే 6:30 కల్లా ఇద్దరు లేచేస్తారు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి। సో ఇంకా లేవలేదు, ఈరోజు సండే కాబట్టి ఎక్కువసేపు నిద్రపోతున్నారు అందుకని లేపుతున్నాం అనమాట, మళ్ళీ అదే అలవాటు అయిపోతే మళ్ళీ స్కూల్కి వెళ్ళే రోజులు ఇబ్బంది అవుతుందని। సో తర్వాత పిల్లలిద్దరిని లేపేసి టిఫిన్స్ పెట్టేసి అండ్ చర్చికి అటెండ్ అయిపోయి వచ్చిన తర్వాత లంచ్ తినేసి ఆ తర్వాత నేనైతే స్టార్ట్ చేశాను చదువుకోవటం అనమాట। సో జియోగ్రఫీ అనేది చదువుతున్నాను ప్రజెంట్, నాకు ఆల్రెడీ ఐడియా ఉంది జియోగ్రఫీ అనేది, ఆ క్లాసెస్ కొన్ని అటెండ్ అయ్యాను కాబట్టి। సో అందుకని నేనైతే ఇంకా నా వర్క్ స్టార్ట్ చేయాలి కాబట్టి నా వంతు అని చెప్పేసి ఎన్సీఈఆర్టీసీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను। ఎన్సీఈఆర్టీ 6th క్లాస్ బుక్ అనేది నాకు 2 పట్టింది, దాంట్లో 8 చాప్టర్స్ ఉన్నాయి, సో 8 చాప్టర్స్ కంప్లీట్ చేసేసి అట్ ద సేమ్ టైం చదవటమే కాదు, జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను ఒక పేపర్ మీద రాసేసుకుంటున్నాను అనమాట। ఈచ్ చాప్టర్ ఒక A4 సైజ్ షీట్లో కంప్లీట్ అయిపోయింది నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి రాసుకోవడానికి। జస్ట్ ఎలా రాసుకున్నాను అంటే ఆ పాయింట్ చూడంగానే మనకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఐడియా వచ్చేసేటట్టుగా రాసుకున్నాను అనమాట। సో ఇఫ్ యూ వాంట్ ఎనీవన్ నేనైతే స్క్రీన్ షాట్ తీసి దీన్ని కమ్యూనిటీ పోస్ట్లో పెట్టమంటే పెడతాను, సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే, సో అదనమాట విషయం ప్రస్తుతానికైతే। టు బి ఫ్రాంక్, ఇవాళ సండే కాబట్టి నాకు ఎక్కువ టైం దొరికిందనే చెప్పాలి, అందువల్ల నేను ఈ బుక్ కంప్లీట్ చేసుకోగలిగాను, లేకపోతే నాకు ఇంకో 1 ఎక్స్ట్రా పట్టేదనే చెప్పాలి। మీరైతే ఎలా చదువుతున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీరు జియోగ్రఫీకి ఏ బుక్ ఫాలో అవుతున్నారో కూడా నాకు చెప్పండి। ప్రస్తుతానికైతే ఎన్సీఈఆర్టీస్ కంప్లీట్ చేసిన తర్వాత జియోగ్రఫీకి బేసిక్ బుక్ జీసీ లియాంగ్ ఉంది, సో దాన్ని నేను కంప్లీట్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దామని అయితే అనుకుంటున్నాను। జియోగ్రఫీ కంటే ముందు ఎకానమీ ఎన్సీఈఆర్టీస్ చదవటం స్టార్ట్ చేశాను, బట్ నా దగ్గర బుక్స్ లేవు, ఆన్లైన్ PDFs ఉంటేనో అది చదవటం స్టార్ట్ చేశాను, కానీ నాకు 1 బుక్ చదివేసరికి కళ్ళు పెయిన్ వచ్చేసినాయి, నెక్స్ట్ బుక్ చదువుదామంటే ఇంకా జియోగ్రఫీ స్టార్ట్ చేసేసాను కదా అని చెప్పేసి జియోగ్రఫీ కంటిన్యూ అవుతున్నాను। నెక్స్ట్ ఇది కంప్లీట్ అవ్వగానే మిగిలిన ఎకానమీ బుక్ కూడా కంప్లీట్ చేయాలి, బేసిక్ బుక్ నా దగ్గర లేదు కాబట్టి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను, సో అది వచ్చే లోపల ఈ జియోగ్రఫీ కంప్లీట్ చేసేద్దాము, నెక్స్ట్ ఆ బుక్ వచ్చిన తర్వాత ఎన్సీఈఆర్టీస్తో స్టార్ట్ చేసి దాని కంటిన్యూషన్గా ఆ బుక్ చదువుదామని అయితే అనుకుంటున్నాను। రేపటి నుంచి స్కూల్స్ ఉంటాయి కాబట్టి నాకైతే టైం చాలా తక్కువే దొరుకుతుంది, ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని డిఫరెంట్ టైమ్స్లో స్కూల్కి పంపించాలి, డిఫరెంట్ టైమ్స్లో రిసీవ్ చేసుకోవాలి,
మళ్ళీ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అనమాట. సో నాకైతే అస్సలు టైం కుదరట్లేదు మార్నింగ్ సెషన్. పిల్లలు స్కూల్లో ఉన్న టైం యూటిలైజ్ చేసుకుందాము అంటే నాకు ఇంట్లో వర్క్స్తోనే అసలు సరిపోతుంది. తర్వాత నేను ఇంకా వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాత నేనైతే చదువుకోవటం స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈవినింగ్ వర్క్స్ కూడా ఈ మార్నింగ్ సెషనే కంప్లీట్ చేసేసుకుందామని చెప్పేసి టైం టేబుల్ అయితే నేనైతే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. దాని ప్రకారం చేయాలి. రేపు మండే కదా, రేపు మండే నుంచి నేను ఆ టైం టేబుల్ని అప్లై చేస్తాను. కుదిరితే నా టైం టేబుల్ని నేను వీడియోలాగా చేసి కూడా మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. ఇఫ్ యూ వాంట్ ఎనీ వన్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఒక చిన్న సజెషన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏంటి అంటే ఏదైనా కొత్త సబ్జెక్ట్ని, ఏదైనా కొత్త బుక్ని ఎలా అప్రోచ్ అవుతారు, మీరు ఎలా చదువుతారు, అండ్ మీరు ఫాలో అయ్యే టిప్స్ ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రాసుకోవటము అండ్ ఒకసారి చదవటం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేనైతే రివైజ్ చేస్తున్నాను ఈచ్ లెసన్ని. సో నేనైతే ఫస్ట్ లెసన్ని రివైజ్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, దట్ టు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి వెజిటేషన్లో ఒక టైప్ అన్నమాట. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి టూ రివర్స్ కలిసే చోట అన్నమాట. టూ రివర్స్ కలిసి ఒక ఓషన్లోకి పడిపోయే ప్లేస్లో ఏర్పడుతుంది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి. మన ఇండియాలో గంగా బ్రహ్మపుత్ర అనే రివర్స్ టూ కలిసి బే ఆఫ్ బెంగాల్లోకి పడిపోయే ప్లేస్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి ఏర్పడింది. మనకి ఇవి టూ కలిసి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లోకి కలిసి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయంటే వెస్ట్ బెంగాల్ మన ఇండియాలో, బంగ్లాదేశ్లో కొంచెం ప్లేస్ అన్నమాట. ఆ ప్లేస్లో మీట్ అవి బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఈ టూ రివర్స్. ఈ మీటింగ్ పాయింట్ని ఏమంటారంటే మౌత్ ఆఫ్ ద రివర్ అంటారు. ఈ మౌత్ ఆఫ్ ద రివర్ దగ్గర సుందర్బన్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇక్కడ రివరు ఓషను కలిసే మీటింగ్ పాయింట్ దగ్గర వాటర్ వచ్చేసి చాలా సెలైన్ వాటర్ ఉంటుంది. సో అలాంటి వాటర్లో ట్రీస్ అనేవి సర్వైవ్ అవ్వటం చాలా 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 కష్టం. కానీ ఇక్కడ సుందర్బన్స్లో ఉండే ట్రీస్ అలాంటి సెలైన్ వాటర్లో చాలా బాగా సర్వైవ్ అవుతాయి. అంటే ఎలా అంటే వాటి యొక్క రూట్స్, ట్రీ యొక్క రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ వాటర్కి పైనే ఉంటుందంట, సాయిల్కి పైనే ఉండి ఆక్సిజన్ రిసీవ్ చేసుకొని ఇవి సర్వైవ్ అవుతాయి అంట. సో ఇలా అక్కడ చెట్లు ఉండటం వలన ఎలాంటి ఫ్లడ్స్ కానీ అలాంటి సునామీలు కానీ వస్తే వాటి యొక్క తీవ్రత అనేది చాలా తక్కువ ఉంటుందంట. సో అందుకని ఈ యొక్క ఏరియా సుందర్బన్స్ ఏరియా, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అలాంటివి మన ఏ దేశానికైనా కానీ చాలా అవసరం ఉంటుంది. అవి చాలా సేవ్ చేస్తాయి, వాటర్తో టచ్ ఉన్న ఏరియాస్ని చాలా సేవ్ చేస్తాయి అంట ఆ ట్రీస్. అందుకని సముద్ర తీరాల దగ్గర చెట్లు నాటాలని చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి చెప్పాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి మన దేశంలో వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. సో అలాగే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి వేరే దేశాల్లో కూడా ఏర్పడ్డాయి, చాలా చాలా దేశాల్లో ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఏర్పడినాయి ఏంటి అనేది ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేసుకొని రాసి పెట్టుకోండి, లేదా మ్యాప్లో చూసుకొని పెట్టుకోండి. సో నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.